అది సుధకి అర్జున్ని చూసిన మొదటి క్షణం అయితే, మన అర్జున్కి మాత్రం ఆ క్షణం ఎన్నో క్షణాల నిరీక్షణ. సుధ గమనించడం ఆ రోజే మొదటిసారి, కానీ అర్జున్ మాత్రం రోజు సుధ కోసమే ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తుండేవాడు. ఎందుకంటే అర్జున్కి సుధ అంటే ఇష్టం, చెప్పాలంటే తనని ప్రేమిస్తున్నాడు. అసలు ఈ కథ కొన్ని రోజుల క్రిందే సుధ వాళ్ళ ఊర్లో మొదలైంది. మరైతే ఆ కథలోకి వెళ్దామా? అర్జున్ MBAని పూర్తి చేసుకుని తన తండ్రి వ్యాపారాలని చూసుకోవడం మొదలుపెట్టాడు. అదే టైంలో తన ఫ్రెండ్ పెళ్ళి ఉండటంతో సుధ వాళ్ళ ఊరికే వచ్చాడు. ఆ ఊళ్ళోకి దిగగానే అందమైన ఉదయం, పచ్చటి పొలాలు, పక్షులు చేసే ఆ శబ్దాలు ఎంతో ప్రశాంతంగా, మనసుకి ఆహ్లాదంగా అనిపించింది అర్జున్కి. తన స్నేహితుడింటికి వెళ్తున్న అర్జున్కి దారిలో సుధ వాళ్ళ ఇంటి ముందు ముగ్గు పెడుతూ కనిపించింది. ఎందుకో తెలీదు, ఇంకోసారి వెనక్కి వెళ్ళి చూడాలనిపించింది. ఏదో తెలియని మొహమాటం వెనక్కి వెళ్ళనివ్వలేదు. ఆ సాయంత్రం తన ఫ్రెండ్ పెళ్లిలో మిగిలిన ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ అర్జున్ మనసులో ఏదో తెలియని లోటు, పదే పదే ఉదయం చూసిన అమ్మాయే గుర్తు రావడం కొత్తగా అనిపించింది. తన మనసు తన అధీనంలో లేదని రియలైజ్ అవుతున్న క్షణంలో అర్జున్ కళ్ళెదురుగా సుధ వస్తూ కనిపించింది. అవును, ఆ రోజు తను కూడా ఆ పెళ్ళికి వచ్చింది. ఏమో, తనని చూడగానే ఇప్పటిదాకా ఉన్న లోటు ఒక్క క్షణంలో ఎగిరిపోయింది. ఈసారి మొహమాటం అడ్డు రాలేదు, సుధ వెనక్కి తన అడుగులు కదిలాయి. అక్కడ తన అందరిలో కలిసిపోవడం, 2-3 సందర్భాల్లో తన అమాయకత్వం, మరికొన్ని విషయాల్లో తను చూపించిన తెలివి, ఏది కాదు మనకెవరైనా నచ్చితే వాళ్ళు ఏం చేసినా బాగానే అనిపిస్తుంది కదా, అలానే ఇవన్నీ అర్జున్కి ఇంప్రెషన్ని పెంచాయి. అలాగే అక్కడున్న ఆ 2 రోజులు సుధ చుట్టూ తనకు తెలియకుండానే తిరుగుతూ ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడదామా అని ఆ మూమెంట్ కోసం ఎదురుచూస్తూ గడిపాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఈలోగా అనుకోని పని పడడంతో అక్కడి నుండి తను ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ సుధని ఎలాగైనా చూడాలని, తన మనసులోని మాట చెప్పాలని ఆలోచిస్తున్న టైంలో ఒకరోజు తన బిజినెస్లో ఒకటి అయిన తన బ్రాంచ్ ఆఫీస్ లోపల నుండి సుధ బయటికి రావడం చూసి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ఇక తన ఆనందానికి హద్దులు లేవు. తన వెనకే వెళ్ళి సుధ టైమింగ్స్ తెలుసుకున్నాడు. అలా తన కోసమే రోజు సాయంత్రం ఆ ట్రైన్లో అర్జున్ కూడా ప్రయాణిస్తున్నాడు. కట్ చేస్తే ఆ రోజు అర్జున్కి సుధని చూసినప్పుడు కలిగిన అదే అలజడి ఈరోజు సుధకి అర్జున్ చూసినప్పుడు కలగడం విశేషం. ఇదంతా యాదృచ్ఛికమా లేక విధి వీళ్ళని కలిపే ప్రయత్నమా?